sorry, Andy. సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారా, అందుకే ఇంకొకసారి మీ ఫేస్ చూద్దామని. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? ఊరికే ఇలా గుద్దేస్తున్నారే. చూడమ్మాయి, నమస్కారం. అతను గుద్దలేదు, నేనే గుద్దాను. బండికి బ్రేక్ మిస్ అయింది. గణపతి హోమానికి వెళ్ళే తొందర, తప్పుగా అనుకోకు. సారీ. హలో, నువ్వు అండి, త్వరగా. ఎక్స్క్యూజ్ మీ. హే, లీవ్ మై బ్యాగ్. హాయ్ ప్రియా, నా పేరు వసంత్. నేను ఐసీఐసీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 50,000 జీతం వస్తుంది. నా అడ్రస్, సెల్ నెంబర్ అన్నీ ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. ఇది ఇవ్వడానికేనా మళ్ళీ వచ్చారు? లేదండి, నాకు మీరు బాగా నచ్చారు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వాట్? నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. మన పేర్లు చూసారా, వసంత్ ప్రియా. వసంత్ ప్రియా ఎంత బాగున్నాయో చూసారా, పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు. ఏంటి, జోక్ చేస్తున్నారా? నేనేం జోక్ చేయట్లేదండి. ఓ 10 మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా? నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ రెండు మెయిల్స్ రెండు లవ్ చేద్దాం అనుకుంటున్నాను, అది తప్ప. ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి నేను నచ్చానంటే రేపు వచ్చి చెప్పండి. నేను ఎక్కడికి రాను. అది కాదండి, ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం 10 గంటలకి చందన బ్రదర్స్కి వచ్చేయండి. మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చీర కూడా కొనేద్దాం. వస్తాను ప్రియా. ఎందుకే నవ్వుతున్నావు? మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో, బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కు చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసి ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, దిస్ ఇస్ రాజ్ కుమార్, నైస్ టు మీట్ యూ. ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి కంపెనీ ఇన్ యుఎస్ఏ. ఐ యామ్ హియర్ టు అప్లై ఏ లోన్ సార్. మై మంత్లీ సాలరీ $30,000 సార్. ఐ హావ్ ఇండివిజువల్ బంగ్లాస్ అట్ ఆర్యపురం అండ్ సో మెనీ 4 వీలర్స్, 3 వీలర్స్. దిస్ ఇస్ ఇన్ ఫార్ మై లోన్ సార్. ఇదంతా కింద టీ కొట్టు దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా, నీకు లోన్ లేదు గేమ్ లేదు పా, గెట్ అవుట్. సార్ 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 ఐఎమ్ వెరీ డీసెంట్ సార్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్, నేను ముకుందర్ మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. సరే సార్ నీలాగే చాలా డీసెంట్ గా నోట్లో నాలుగు లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు, తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంటు షర్ట్ అదిగిన వాడు ఎదురు చూస్తుంటాడు, విప్పేసి చెప్పో. సార్, ఫైనలీ ఐ యామ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దగ్గరనే మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అందాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనవరా? వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను. సార్, ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టేస్తాను. నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు, దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో, ఈ అబ్బాయి నోటి పెట్టి సామెత అర్గణంగా వచ్చేస్తున్నాయే. సార్, నాకు లోన్ ఇస్తే వీడికి లోన్ ఇస్తే గోవిందా గోవిందా. నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు, నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికెట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివ్వు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్, ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్? పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా, ఎవరా సార్? ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు, ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు సార్. నా మాట ఏంటరా, నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి, డీసెంట్ ఫ్యామిలీ కదా,
వీడి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలేది.